కడాయి తొక్కు చేసుకోవడానికి అన్ని రెడీగా ఉన్నాయండి. వెరీ సింపుల్ రెసిపీ. ఎప్పుడైనా మనకి కొంచెం డిఫరెంట్ గా తినాలి అన్నప్పుడు ఆ క్రేవింగ్స్ ఉంటాయి కదా, దాన్ని ఫుల్ఫిల్ చేసే రెసిపీ అన్నమాట. ఇక్కడ అన్ని రెడీగా ఉన్నాయి. కాకపోతే మామూలు ఉల్లిపాయలు కాకుండా ఇలా సాంబార్ ఉల్లిపాయలు అంటాం కదా, అవి తెచ్చుకున్నాను. ఇది కొంచెం స్వీట్ టేస్ట్ బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు పాన్ లో కొంచెం ఆయిల్ వేస్తాం. ఇందులో కొన్ని ధనియాలు, కొన్ని మిరియాలు, అలాగే వెల్లుల్లి, సోంపు, కాస్త జీలకర్ర వేసి ఇవి కాస్త వేగాలి. వేగిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు వేసి నల్లగా కాల్చేయండి. మంచిగా ఫ్రై చేయండి. కాస్త కిచెన్ లో ఘాట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో కొన్ని ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు వేసి మంచి ఫ్రై చేయండి. తర్వాత ఇందులో చింతపండు గింజలు లేకుండా చక్కగా చూసి వేసుకోండి. అలాగే ఒక టమాటా కట్ చేసి వేశాను. కొద్దిగా పసుపు, ఇప్పుడు మనం తీసుకున్న మిశ్రమానికి సరిపడా ఉప్పు కల్లుప్పు వేసేసుకుందాం. చింతపండు వేసాం కాబట్టి కాస్త ఉప్పు పడుతుంది. పచ్చి వాసన పోయేంత వరకు మంచి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసేసారు కదా, పక్కన పెట్టేయండి. కాస్త చల్లగా అయిన తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. ఇక్కడ 4 గుడ్లు ఉన్నాయి. ఇందులో ఎగ్స్ కి సరిపడా ఉప్పు వేసేయండి. బాగా బీట్ చేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కాస్త కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇక్కడ గుంట పొంగన అలా పీట పెట్టాను, మంచి వేడిగా ఉంది. ఇప్పుడు ఒక్కొక్క స్పూన్ ఎగ్ గింజలో వేసుకోండి. ఎగ్ పొంగనాలు లాగా ఇప్పుడు 1 నిమిషం మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మంచి కుక్ చేసుకున్న తర్వాత రివర్స్ తిప్పుకోవాలి. ఒక 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు చిన్న మంటలో పెట్టుకోవాలి, లేదంటే ఎగ్ కదా మాడిపోతుంది. మెల్లిగా రివర్స్ చేసుకోవాలి. ఇలా మంచి కలర్ రావాలి. సో ఇలా రెండు వైపులా ఎగ్ని మంచిగా రౌండ్ రౌండ్గా మనం కుక్ చేసుకోవాలన్నమాట. ఇదే ఇప్పుడు ఫ్రైడ్ ఎగ్ మనకి. సో ఇలా చేసిన వాటిని బౌల్లోకి తీసుకొని ఇలాగే ఇంకొక వాయి కూడా వేసుకోవాలి, ఎన్ని కావాలంటే అన్ని. ఆయిల్ వేసుకొని మరి ఫుల్ గా వేయకండి, కొంచెం గ్యాప్ ఇస్తేనే ఎగ్ పొంగుతుంది కదా, బాగుంటుంది అన్నమాట. రెండో వాయి వేసాం కదా, ఒక్కసారి మూత పెట్టేసి రెండో వాయి అయ్యే లోపల ఇక్కడ అన్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, చింతపండు, ధనియాలు, సోంపు, మిరియాలు ఇవన్నీ వేయండి. ఇలా
ఫైన్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం మనకు అక్కడక్కడ చిన్న చిన్న గ్రెయిన్స్ లాగా తెలిసినా కూడా పర్లేదు. చూడండి, ఇలా మంచిగా మిక్సీ చేసేసుకున్నాను, చక్కగా పేస్ట్ లాగా అవ్వాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను, ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాం. కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి. లాస్ట్ లో వేస్తే కరివేపాకు ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు పేస్ట్ మొత్తం ఇందులో వేసేయాలి. కొంచెం వాటర్ వేసి మిక్సీ చేశాను, తొక్కు ఇలాగే ఉండాలి. ఇందులో కొంచెం వాటర్ వేద్దాం. లైట్గా వాటర్ వేసుకొని ఇలాగే ఉండాలన్నమాట, జారుగా ఉండాలి పచ్చడి. ఎగ్ వేస్తే మొత్తం మాయిశ్చర్ అంతా లాగేసుకుంటుంది. ఇప్పుడు లైట్గా ఉడికొస్తుంది కదా, ఇప్పుడు ఫ్రైడ్ ఎగ్స్ ఇందులో వేసేయండి. ఫ్రై చేసుకుంటున్నాం కూడా. ఎగ్స్కి మొత్తం ఆ తొక్కంతా పట్టుకోవాలి. వేడి వేడి అన్నంలో తింటే అసలు భలే ఉంటుంది. కారం కారంగా ఆమ్లెట్ టేస్ట్తో అద్దెపోతుంది. అంతే, మళ్ళీ ఎక్కువ కుక్ చేయకూడదు, కొంచెం అలా కుక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసుకోవడం. మనం చేసుకున్న గుంట పొంగనాల్లో చేసుకున్న ఆమ్లెట్స్ ఉన్నాయి కదా, అవి తొక్కులో వేసే ముందు ఒకసారి తొక్కు మీరు టేస్ట్ చూసుకోండి. ఉప్పు కారం అన్ని సరిపోయిన తర్వాత అప్పుడే మనం గుంట పొంగనాల్లో చేసుకున్న ఆమ్లెట్ వేసుకుందాం. లేదంటే మళ్ళీ ఉప్పు కారం వేస్తే కలవదు. సో ఫస్ట్ టేస్ట్ చూసుకున్న తర్వాత ఆమ్లెట్ ని యాడ్ చేయాలి. అంతే అండి, ఫ్రైడ్ ఎగ్ తొక్కు, ఎగ్ ఫ్రై తొక్కు తయారీ విధానం. ముందుగా ప్యాన్ లో నూనె వేసి వేడి అయిన తర్వాత ధనియాలు, మిరియాలు, వెల్లుల్లి, సోంపు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి చిన్న ఉల్లిపాయలు, చింతపండు, ఒక టమాటా, పసుపు, కల్లుప్పు వేసి బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 4 గుడ్లలో ఉప్పు వేసి కాస్త బీట్ చేసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకొని గుంట పొంగనాల పీటలో కొంచెం నూనె వేసి మనం బీట్ చేసుకున్న ఎగ్ వేసి మూత పెట్టి 5 నిమిషాలు కుక్ చేసుకుని రెండో వైపు తిప్పి ఎగ్ ఫ్రై తయారు చేసుకోవాలి. తరువాత ఒక ప్యాన్ పెట్టుకుని కాస్త నూనె వేడి చేసుకుని అందులో కరివేపాకు వేసి మనం మిక్సీ పట్టుకున్న తొక్కు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్ను వేసి ఒకసారి కలుపుకొని బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రై తొక్కు రెడీ అవుతుంది.